హాయ్ గైస్, సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటంటే సో మొబైల్లో ఏ విధంగా టైం అండ్ డేట్ అనేది సెట్ చేయాలో చూద్దాము. సో మీరు కానీ ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తుంటే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి గైస్. సో చాలా మందికి ఏంటంటే సో ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి కదా, సో సెట్టింగ్ మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్ ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మీకు చాలా మంది అనుకోవచ్చు డేట్ అండ్ టైం కూడా రాదా అని చెప్పి, సో కొంతమంది ఉంటారో రాని వాళ్ళు, సో వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. సో ఫస్ట్ మీ మొబైల్ ఓపెన్ చేసే కొంతమందికి ఏంటంటే డిస్ప్లే అంటే సెట్టింగ్స్ ఓపెన్ చేశాక డిస్ప్లే అని కనిపిస్తుంది కదా, మీకు ఈ డిస్ప్లేలో అయితే మీకు కొంతమందికి టైమ్ అండ్ డేట్ ఆప్షన్ అనేది సెట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే అవైలబుల్లో ఉంటుంది. బట్ మోస్ట్లీ ఆప్షన్స్ అనేవి ఏంటంటే నేను ఫర్దర్గా చెప్పబోయే ఆప్షన్లోనే ఉంటుంది డేట్ అండ్ టైము. ఇఫ్ ఒకవేళ మీకు ఏంటంటే డిస్ప్లేలో ఎవరైనా డిస్ప్లే అంటే మొబైల్స్లో సెట్టింగ్స్లో డిస్ప్లే ఆప్షన్లో అయితే మీకు టైమ్ అండ్ డేట్ ఉంటే మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఎందులో అయినా ప్రాసెస్ అనేది ఒకటే అని ఇక్కడ చూసుకుంటే చూడండి, అడిషనల్ సెట్టింగ్స్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, మీరు ఈ అడిషనల్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయండి. ఎందుకంటే మీరు అడిషనల్ సెలెక్ట్ అంటే అడిషనల్ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ చేశాక ఇందులో మీకు ఏంటంటే డేట్ అండ్ టైమ్ అండ్ లాంగ్వేజ్ రీజియన్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఇలా లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకి అడిషనల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ నేను టైమ్ అండ్ డేట్ అండ్ టైం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఆటోమేటిక్ డేట్ అండ్ టైమ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు డేట్ ఎంతో టైం ఎంతో తెలియదు, తెలియనప్పుడు ఏం చేయాలి, మీరు సెట్ చేయడం అంటే మీకు ఇక్కడ సెట్టింగ్స్లో ఈ ఆప్షన్ తెలుసు బట్ టైం ఎంత అయిందో ఇప్పుడు తెలియదు, అలాంటి పర్టికులర్ టైమింగ్లో మీరు ఏంటంటే ఆటోమేటిక్ డేట్ అండ్ టైం క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఈరోజు డేటు అండ్ ఇప్పుడు ఎంత అయితే టైం అయిందో ఆ టైం అనేది ఆటోమేటిక్గా మొబైల్ డిఫాల్ట్గా సెట్ చేసి అయితే ఇస్తుంది. అలా కాకుండా మీరు ఇక్కడ చూడండి సెట్ డేట్ అంటే మీరు ఇప్పుడు డేట్ ఇక్కడ మార్చుకోవచ్చు, అంటే ఆటోమేటిక్ డేట్ అండ్ టైంలో నేను టిక్ మార్క్ అనేది ఇప్పుడు తీసేస్తాను, ఇక్కడ చూడండి బ్లూ ఉంది కదా, ఇప్పుడు నేను అది రిమూవ్ చేస్తాను. వన్స్ మీరు రిమూవ్ చేశాక మీరు ఏం చేయొచ్చు అంటే సెట్ డేట్, సెట్ డేట్ అంటే మీకు ఈరోజు ఏ డేట్ కావాలో ఈరోజు 14th కాకుండా ఈరోజు 16th 19th అనుకోండి ఆ డేట్ పెట్టుకోవచ్చు. అలానే టైం అనేది ఇప్పుడు 8:56 అయింది కదా, సో 8:56 కాకుండా మీరు ఇంకేంటంటే ఇంకా అదర్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీకు 8:56 అయింది కదా, నేను ఇప్పుడు 11 అనేది యాడ్ చేస్తాను, అంటే ఇప్పుడు టైం అనేది 11 కింద నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టైం నాకు 11 అయింది, సో 11 యాడ్ చేసి ఓకే చేస్తాను. చూడండి చేశాను కదా, ఇప్పుడు అది రాంగ్ టైము, కానీ ఇప్పుడు నేను అలాంటప్పుడు ఆటోమేటిక్ డేట్ అండ్ టైం సెలెక్ట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మీకు కరెక్ట్ టైం అయితే వచ్చింది చూసారు కదా. సో ఇలా మనం చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కింద మనకి యూజ్ 24 ఫార్మాట్ అవర్ ఫార్మాట్ ఉంది కదా, అంటే ఏంటంటే మనకి 24 రైల్వే టైంలా కావాలా లేకపోతే నార్మల్గా ఏఎం పిఎం కావాలా అనేది మనకి చూపిస్తుంది. మీరు పైన చూసుకుంటే చూడండి 8:57 ఏఎం అని వస్తుంది, ఆల్సో పిఎం అనేది కూడా మనకు కనిపిస్తుంది ఆ విధంగా. అండ్ ఆటోమేటిక్ జోన్ అంటే మీకు తెలుసు కదా, సో మనకి న్యూఢిల్లీ కోల్కతాలు ఉంటాయి, సో ఆటోమేటిక్గా సెలెక్ట్ జోన్ చేసుకొని ఈజీగా మీ మొబైల్ని అయితే మీరు టైం అండ్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, కిస్ బై.